నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎపిసోడ్ జరుగుతుందండి, దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పందించారని చెప్తున్నారు. అంటే అది ఒక ఫ్యామిలీ మ్యాటర్, పరిష్కరించుకోమని వార్నింగ్ ఇచ్చినట్లు, లేదా ఎమ్మెల్సీ కూడా అది తీసేద్దాం, క్యాన్సిల్ చేద్దాం అన్నట్టుగా తెలుస్తున్నాడు. అది అంటే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి పంచాయతీ. అవునండి, జగన్మోహన్ రెడ్డి మొదటిసారి స్పందించినట్టు. అవును, సీరియస్ అయినట్టు. అంటే ఏంటి, ఎమ్మెల్సీగా సస్పెండ్ చేస్తాడా? దువ్వాడ వాణి ఇవాళ దీక్ష చేస్తాను. అవును, గత 3 రోజులుగా ఆయన ఇంటి ముందే ఉన్న నేపథ్యంలో ఆమె డిమాండ్ చేస్తాను. ఏమని, జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తాను, అతన్ని సస్పెండ్ చేయండి ముందు పార్టీ నుంచి అని. ఇంతవరకు మరి పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు లేవు. ఏదో ఒక పీపుల్ ఏదో వదిలినట్టున్నారు, లీకులు ఏదో వదులుతున్నట్టున్నారు. దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అంటే, ఇంత ముందాలను సస్పెండ్ చేశాడా? లేదు, నేను ఎదుర్కోవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరిని ఆయన సస్పెండ్ చేశాడని దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తాడు? కాకపోతే ఒకటి ఖాయంగా చెప్పచ్చు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గనక ముఖ్యమంత్రి అయితే దువ్వాడ శ్రీనివాస్ మంత్రి. ఓకే, మహిళా శిశు సంక్షేమ శాఖ ఇస్తారా, లేకపోతే ఇంకా ఏ సంక్షేమ శాఖ మంత్రి ఇస్తారు? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అంటూ సీఎం అయితే జగన్ క్యాబినెట్లో ఫస్ట్ బెర్త్ దువ్వాడ శ్రీనివాస్. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు రాదు సార్. ఎందుకంటే నేను అంటోంది, ఎంత పెద్ద నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద పదవి. ఓకే ఓకే, ఓహో అలాగా. దానికి జగన్మోహన్ రెడ్డి గత హిస్టరీ మనం చూసాం, ఎట్లా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు, ఆయన అనుచరులు, ఆయన మామూలు ఎమ్మెల్యేగా కరకట్ట మీద వందలాది వాహనాలతో ఆయన ఇంటి మీదకు పడితే అతను సస్పెండ్ చేశాడా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసన్ ఎందుకు సస్పెండ్ చేస్తాడు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బొండా ఉమా, బుద్ధా వెంకన్నా, హైకోర్టు జడ్జి అడ్వకేట్ కిషోర్ వీళ్ళంతా వెళ్ళారు మాచర్ల పల్నాడు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఇది జరుగుతోంది, భయోత్పాతం సృష్టిస్తున్నారు, నామినేషన్లు కూడా వేయనీటి లేదని దగ్గరుండి నామినేషన్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని బతికిద్దామని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ వెహికల్ మీద దాడి, అక్కడ ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం చేశాడు, ఒక పెద్ద రాడ్ ఒకటి తీసుకుని తల బద్దలు కొట్టాడు, ఆ కారు ధ్వంసం చేశాడు, హైకోర్టు అడ్వకేట్ తల పగిలింది, పారిపోయారు వాళ్ళంతా. బతుకు జీవుడా అంటూ బయటపడ్డ పరిస్థితుల్లో వెంటనే సీన్ కట్ చేస్తే ఆ దాడి చేసిన అతనికి మున్సిపల్ చైర్మన్. ఓహో, ఎంత పెద్ద నేరం చేస్తే అంత పెద్ద పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కూడా మంత్రి పదవి ఖాయం అన్నమాట. ఓకే, అంతే తప్ప మీరు అన్నట్టు సీరియస్ కావటాలు, సస్పెండ్ చేయటాలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిలబస్లో ఉండవు, జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో అది ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ సిపి అంటేనే అర్థం, సి అంటే క్రిమినల్స్, పి అంటే పార్టీగా మారిపోయిన నేపథ్యంలో ఇవాళ నేరస్తులందరూ కూడా అక్కడ చేరుతున్న నేపథ్యంలో మనం చూసాం, ఏది ఆయన రాజ్యసభ ఇచ్చేది నేరస్తులకే. అవునండి, దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలన్నా, ఆయన మీద సీరియస్ అవ్వాలన్నా అంతకుముందు ఒక ఎపిసోడ్ విశాఖలోనే నడిచింది. సీరియస్ అయ్యాడా, సస్పెండ్ చేశాడా? ఇప్పుడు ఇదే ఎపిసోడ్ దువ్వాడదే కాదు, అంతకుముందు విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ శాంతి, అక్కడ ఇంకో క్యారెక్టర్ ఎవరు, మదన్ మోహన్. అవును, పతి పత్ని ఎవరు, ఓ అది అదే సినిమా, ఇది అదే సినిమా, ఇది పతి పత్ని ఎవరు ఓ. ఇప్పుడు దాంట్లో ఏంటి, విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ శాంతి, మదన్ మోహన్, అక్కడ బాధితుడు భర్త ఎవరు, మదన్ మోహన్, ఆ బిడ్డ డిఎన్ఏ టెస్ట్కి సిద్ధంగామని అతను ఛాలెంజ్, విజయసాయి రెడ్డి డిఎన్ఏ ఇవ్వమని సవాల్, తన డిఎన్ఏ ఇస్తాను, సుభాష్ డిఎన్ఏ కూడా తీసుకోండి టెస్ట్ చేద్దామని అతను అడుగుతుంటే విజయసాయి రెడ్డి ఏమైనా సస్పెండ్ చేశాడా? విజయసాయి రెడ్డిని ఏమైనా సస్పెండ్ చేయలేదు కదా, అసలు దాని గురించి మాట్లాడలేదండి. మరి విజయసాయి రెడ్డికో న్యాయం, దువ్వాడ శ్రీనివాస్కో న్యాయమా అని అడుగుతాడు దువ్వాడ. ఓకే, ఏంటి ఇప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మరి ఆయన 4-3 పోస్టులు ఉన్నాయి, ఆయనకి పార్లమెంటరీ పార్టీ లీడర్ ఆయనే, రాజ్యసభ పక్ష నేత ఆయనే, అక్కడ ఢిల్లీలో రిప్రజెంటేటివ్ ఆయనే, అట్లా అనేక పోస్టులు ఆయనకి ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఏ టూ
ఈయన ఏ వన్ కాబట్టి పెద్ద పోస్ట్ ముఖ్యమంత్రి, ఏ 2 కాబట్టి సెకండ్ పోస్ట్ కోపైలట్, ఎక్కడ అక్కడ 5-6 పదవులు ఢిల్లీలో కట్టబెట్టి ఇవాళ విజయసాయి రెడ్డి, ఏ 5 ఎవరైనా పోపిదేవి వెంకటరమణ, నిన్నటిదాకా అతను క్యాబినెట్లో మంత్రిగా చేశాడు, తర్వాత మళ్ళీ రాజ్యసభ ఇచ్చాడు, ఏ 6 ఎవరైనా అయోధ్య రామిరెడ్డి, అతను రాజ్యసభ సభ్యుడు. ఇట్లా తన కేసుల్లో నిందితులు, అటు నాయకులకేమో రాజ్యసభ సభ్యత్వాలు, మంత్రులు అన్నీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీలు, ఇప్పుడు ఐఏఎస్లు అప్పట్లో ఈయనతో పాటు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా తర్వాత వచ్చే అద్భుతమైన పోస్టుల్లో జాయిన్ అయ్యారు. శ్రీలక్ష్మి గారు ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ దువ్వాడ శ్రీనివాస్, విజయసాయిరెడ్డి పెద్దల సభ సభ్యుడే, దువ్వాడ శ్రీనివాసు పెద్దల సభ సభ్యుడే. పెద్దల సభ అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వీళ్ళే ఉండేది అక్కడ సభ్యులుగా. ఒక పెద్ద 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 పనులు చేసిన వాళ్ళకి పెద్దల సభ. డ్రైవర్ ని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపినాడు ఎమ్మెల్సీ, ఒక పెద్దల సభ సభ్యుడు అనంతబాబు. అట్లాగే ఇప్పుడు దువ్వాడ వాణి ఆ బిడ్డలని, ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఇవాళ నడి రోడ్డుకి ఎక్కించి మాధురితో మరి తిరిగిన వ్యక్తి ఇవాళ ఒక పెద్దల సభ సభ్యుడు. అక్కడ ఎండోమెంట్ శాంతి ఆ ఎపిసోడ్లో సభ్యుడు, అసలు దేశంలోనే పెద్దల సభ సభ్యుడు. ఇదంతా కూడా ఏంటంటే భార్య బాధితులంతా ఇవాళ ఏంటి, ఇవాళ ఆడబిడ్డలను వేధించే వాళ్ళంతా ఈ పార్టీలోనే కీలక స్థానాల్లో ఉన్నారని. అవునండి, మొన్న మహిళలు ఇచ్చిన తీర్పే మనం చూసాం కదా, అందుకే కదా ఇవాళ మరి ఇంత ఘోర ఓటమి పాలైంది. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఇవాళ తన చుట్టూ పెట్టుకుని ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పటికైనా వాళ్ళు ప్రజలకు ఏమంటే, వాళ్ళందరూ కూడా ఆ దువ్వాడ శ్రీనివాస్ ఇది పరిష్కరించుకుంటే బాగుంటుందండి. అది కుటుంబ సమస్య లేకపోతే ఏంటన్నది, అంటే ఒక ఫ్యామిలీ ఇదంతా చూస్తుంటే భార్య పిల్లలు ఉన్న వాళ్ళే ఎంటర్ అవుతున్నారు ఆశ్చర్యంగాను. అంటే కుటుంబ సమస్య కావచ్చు, అది రోడ్డు ఎక్కారు, ఇంకా రోడ్డు ఎక్కిన తర్వాత ఏమవుతుంది అది ప్రజల్లో చర్చనీయాంశమై. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది, దువ్వాడ కుటుంబం గబ్బు పట్టడం కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ గబ్బు పట్టింది, జగన్మోహన్ రెడ్డి గబ్బు పట్టాడు. ఎందుకంటే వాడెవడో గంట అంటాడు, ఇంకోడో అరగంట అవంతి శ్రీనివాసరావు, వీడెవడో అరగంట అంటాడు అంబటి రాంబాబు, అసలు ఒకడేమో బట్టలు తీసేసి చక్కగా వీడియో ఏదో న్యూడ్ వీడియోలు వదులుతాడు, వాడు ఒక ఎంపీ ఎవరు గోరంట్ల మాధవ్ అన్న. వీళ్ళంతా కూడా ఏంటంటే అదొక కామ పార్టీ అనో ఏదో సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది, వైకాపా కాదు అది, వైకామ పార్టీ అని. వాళ్ళు ఇంత చెడ్డ పేరు, ఇంత భ్రష్టత్వం, ఇంత గబ్బు పట్టడం తొలిసారి చూస్తున్నాం రాజకీయాల్లో. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్, నమస్కారం సార్. నమస్కారం.